విష్ణవే నమః. ఆస్ట్రిత్ ఆస్ట్రాలజీకి స్వాగతం. నేను మీ తాళ్ళూరు వెంకటేశ్వర్లు. భవన నూతన ప్లవనామ సంవత్సరంలో ద్వాదశ రాశులలో వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం గ్రహాచారం ఎలా ఉంటుందో తెలియజేస్తాను. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి మరి ఆదాయ వ్యయాలు కూడా ఏ విధంగా ఉండాలో తెలియజేస్తాను. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి 8 ఆదాయం, 14 ఖర్చు, రాజ్యపూజ్యం 4, అవమానం 5. ఈ సంవత్సరం గ్రహచారంలో గురువు మరియు కుజుడు రాహుకేతువులు ఏ స్థానాల్లో తెలియజేస్తాను. రవి ఈ సంవత్సరం అష్టమ ముందు మరియు గురువు చతుర్థం శని తృతీయం కుంభములో రాహుకేతువులు సప్తమ ముందు సంచారం చేస్తున్నారు. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం చాలా యోగవంతమైన కాలమని చెప్పాలి. ఎందుకంటే వృశ్చిక రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు ఈ సంవత్సరం రాజు, మంత్రి, సైన్యాధిపతి అతడే. దానికి తోడు మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 9వ తారీఖు, 27వ తారీఖు, 18వ తారీఖు మంగళవారం కనుక మీరు పుడితే ఈ సంవత్సరం మీరే రాజు. మీరు ఆదాయంలో మట్టి ముట్టుకుంటే బంగారం అవుతుంది, ఏ పని చేసినా సక్సెస్ఫుల్లో ఉంటుంది. ఎందుకు అంటే కుజుడే రాజు కాబట్టి, మీ రాష్ట్రాధిపతి కుజుడే కాబట్టి, మీ సంఖ్యాశాస్త్ర ప్రకారం కూడా మీరు 9వ తారీఖు, 27వ తారీఖు, 18వ తారీఖు పుట్టారు కాబట్టి అతడు కూడా ఆ సంఖ్యాధిపతి కూడా రాజే, రాజు అయినటువంటి కుజుడే కాబట్టి ఆ కుజుడు మీ జీవితానికి ఈ సంవత్సరం అత్యంత అద్భుతంగా పనులు చేసి పెడతాడు. మీకు ఎదురు లేదు, మీ మాటకు ఎదురు లేదు, మీ శత్రువులు మీ కింద శత్రువులు మీకు లొంగిపోవాల్సిందే. ఎంతటి శత్రువు అయినా కూడా మీరు జయించగలుగుతారు. కాబట్టి ఈ సంవత్సరం మీ ఆదాయములు అత్యద్భుతంగా జరుగుతూ ఉంటుంది. సింహరాశి వారికి ఏ పని చేసినా కలిసి వస్తుంది. కానీ వీరు విచారించదగ్గ విషయం ఏమిటంటే వ్యసనాలకు బానిసలవుతారు. కాబట్టి వ్యసనాలను మీరు కంట్రోల్ పెట్టుకున్నట్టయితే మిమ్మల్ని ఆపేవారు ఎవరు లేరు. కాబట్టి వ్యసనాలను బాగా, వ్యసనాలు కావాలని కోరుకోవడానికి గ్రహాలు అలా ప్రోత్సహిస్తాయి. కాబట్టి ఈ గ్రహ ప్రోత్సాహం వల్ల మీరు వ్యసన పరులయ్యే అవకాశం ఉన్నది. ఈ వ్యసనాలను కనుక ఈ సంవత్సరం కంట్రోల్లో పెట్టుకుంటే మిమ్మల్ని మించినటువంటి ఆదాయం సంపాదించేవారు లేరు. కాబట్టి ఏ రంగంలో చూసినా, ఏ రంగంలో మీరున్నా, ఏ రంగంలో మీరు అడుగుపెట్టినా అన్నీ సక్సెస్ఫుల్గానే ఉంటాయి. ఆ వివాదాలకు కాస్త దూరంగా ఉన్నటి వాహనములు జాగ్రత్తగా నడుపుకోండి. మిగతా విషయాలన్నీ కూడా చాలా అత్యద్భుతంగా ఉన్నాయి వృశ్చిక రాశి వారికి. దాంతోపాటు వీరికి 7 నర్ధము శని ప్రభావం తగ్గిపోయింది, 7 నర్ధము శని వెళ్ళిపోయింది. కాబట్టి అత్యంత అనుకూలం, ఎన్నో ఏళ్ల కాంచి ఎదురు చూస్తున్నటువంటి మీ సమస్యలు కూడా ఈ సంవత్సరం ప్లవనామ సంవత్సరంలో అత్యద్భుతంగా మీకు పరిష్కరించబడతాయి. ఆటోమేటిక్గా మీరు సక్సెస్ఫుల్లో ఉంటారు. పితృవర్గం వారు, మాతృవర్గం వారి వైపు నుంచి కొన్ని అరిష్టాలు ఉన్నాయి, ఇది ఒక సూచన. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త వహించండి. మంగళవార నియమాలు పాటించి మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 9 మంగళవారాలు ఒక్కబొద్ది ఉండి అభయ ఆంజనేయ స్వామికి ప్రార్థన చేస్తూ ఆంజనేయ స్వామి పూజించినట్టయితే ఈ పితృవర్గం వారి అరిష్టాలు కూడా నివారణ జరిగి మీరు 100కి 100 వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా ఈ ప్లవనామ సంవత్సరము నూతనంగా మీరు గృహ యోగము, వాహన యోగము, ప్లాట్ల యోగము, విదేశీయానము ఇవన్నీ కూడా మీకు అత్యద్భుతంగా జరుగుతాయి. ఇది 100కి 100 వాళ్ళు సత్యము. కాబట్టి మీరందరూ కూడా ఈ వృశ్చిక రాశి వారు, మీరు ఆ రాశిలో కనుక జన్మిస్తే నేను చెప్పే ఫలితాలు 100కి 100 వాళ్ళు జరుగుతాయి. మీ రాశి కాక పేరు మీద మాత్రమే రాశి అయినా కూడా 50% ఈ ఫలితాలు మీకు తప్పకుండా జరుగుతాయి. కాబట్టి మిగతా రంగం వారు, కళాకారులకైనా కళారంగంలో పనిచేసే వారికి తప్పకుండా ఈ సంవత్సరం గుర్తింపు ఉంటుంది. విద్యార్థులకు జ్ఞాపక శక్తి ఉంటుంది, పరీక్షలలో రాణించగలుగుతారు, మంచి మంచి ర్యాంకులు సాధించగలుగుతారు. అలాగనే వ్యవసాయ రంగం వాళ్ళు ఏ పంట పెట్టినా కూడా మీకు చేతికి అందుతుంది. ఇక రాశిలో పుట్టినటువంటి వారైతే ఇంకా అత్యద్భుతంగా మీరు ఫలితాలు సాధించగలుగుతారు. అలాగనే
విద్యార్థి రంగం కూడా చాలా ముందుకు పోతుంది. స్త్రీలకు ప్రత్యేకంగా ఎన్నో రోజుల కాంచి వెయిట్ చేస్తున్నటువంటి స్త్రీలు వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం అత్యద్భుతంగా మీకు వివాహ యోగం ఉన్నది. మీకు చక్కని మరి కోరుకున్నటువంటి ఈ వివాహం జరిగి సంతానము పుత్ర సంతాన ప్రాప్తి ఈ సంవత్సరం సంతానం లేని వాళ్ళ స్త్రీలకు పుత్ర సంతానం జరుగుతుంది. ఇది 100కి 100 వాళ్ళు జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా జపము దానము చేస్తూ ఈ ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా చదివి మంగళవారం 9 మంగళవారాలు పూజ చేసినట్టయితే ఈ సంవత్సరంలో అత్యద్భుత ఫలితాలు మీరు సాధించగలుగుతారు. అలాగనే జనవరి మార్చి ఏప్రిల్ మే జూన్ ఈ 4 నెలలు కూడా మీరు మట్టి ముట్టుకుంటే బంగారం అవుతుంది. ప్రతి నెలలో విజయమే, ప్రతి నెల కూడా మీకు ఉత్సాహపూరితంగానే ఉంటుంది, ప్రతి నెల కూడా మీరు విజయం సాధించగలుగుతారు. మీరు అత్యద్భుతంగా అన్ని రంగముల వారు కూడా స్త్రీలు కూడా చాలా చక్కగా ఈ వృశ్చిక రాశిలో పుట్టినట్టయితే తప్పకుండా మీరు విజయం చేకూరుతుంది. ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ 3 నెలలు కొంత మధ్యమంగా ఉంటుంది, కొంచెం మామూలుగా ఉంటుంది. కాబట్టి ఈ పూజలు దాన జపాల వల్ల కూడా మీకు దయ ఉంటుంది. అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో బాగా అత్యద్భుతంగా ఉంటుంది. మళ్ళీ తర్వాత జనవరి ఫిబ్రవరి మార్చి 3 నెలలు కూడా కొంత మధ్యస్థంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ వృశ్చిక రాశి వారు అత్యద్భుతమైన ఫలితాలు ఎన్నడూ ఎన్నో ఏళ్ల కంచె ఎదుర్చొస్తున్నటువంటి మీరు, ఎన్నో కష్టాలు పడ్డటువంటి మీరు ఈ సంవత్సరంలో అనుకున్న రీతిగా అనుకున్న ఫలితాలు జరుగుతాయి. తప్పకుండా నూతనమైనటువంటి ఒక వ్యవస్థను మీరు ఏర్పాటు చేసుకొని మీ ఆదాయాన్ని పెంచుకోగలుగుతారు. ఏ రంగంలో అడుగుపెట్టినా కూడా మీకు అత్యద్భుత ఫలితాలే సాధించగలుగుతారు. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారి ఫలితాలు అత్యద్భుతంగా ఉంటాయి. కొన్ని రాహుకేతులు కూడా మీకు అనుకూలంగా ఉన్నారు. కుజ సంచారం అష్టముందు ఉండడం వల్ల కొంత పితృవర్గ సంబంధించినటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ తర్వాత అన్నీ బాగానే ఉంటుంది. ఈ సంవత్సరం అత్యద్భుతమైన కాలమని మీ వృశ్చిక రాశికి చెప్పదగిన సూచన. ఈ వృశ్చిక రాశి వారు ఈ ప్లవనామ సంవత్సరంలో చేయదగినటువంటి పూజలు రాహు కేతువు కుజునికి సంబంధించిన పూజ చేయడం వల్ల వీళ్లకు అత్యంత అద్భుతంగా ఉంటుంది. అలాగనే పుణ్యక్షేత్ర దర్శనము శ్రీశైలము దర్శనం చేయండి, లేదా తిరుపతికి వెళ్ళిరండి. ఈ ఆంజనేయ స్వామి పూజ హనుమాన్ చాలీసా చదవడం వల్ల ఈ సంవత్సరం మీకు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు, భగవంతుని అనుగ్రహం మీ పైన ఉంటుంది. మీరు మంగళవార నియమాలు పాటించండి. తప్పకుండా 9 మంగళవారాలు ఉపవాసం ఉండి 9 మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దీపము నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ దీపం పెట్టి మీరు పూజించినట్టయితే ఆ భగవత్ అనుగ్రహం వల్ల మీకు తప్పకుండా అత్యంత అద్భుతమైనటువంటి కాలం. దీపం ఉండగా నీళ్లు చక్కబెట్టుకున్నట్టు ఈ సంవత్సరము మీకు యోగవంతమైన కాలాన్ని భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత ఈ సంవత్సరము ఇంకా మిగతా దర్శనము పుణ్యక్షేత్రములు రాహుకేతువులకు కూడా నవగ్రహ జపం ఒకసారి చేయించుకోండి. సంవత్సరంలో చేయించుకోవడం వల్ల మీకు అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తాయి. ఇవి సంవత్సర ఫలితాలు. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అత్యద్భుతమైన కాలమని మనం తెలుసుకున్నాము. అలాగనే ప్రతీ నెల మాస ఫలితాల కోసం కూడా చూస్తూనే ఉండండి. ఆస్ట్రాలజీని స్వస్తి.